ఒక్కరికూడా హైదరాబాద్ నగరంలో మీరు గతంలో చెప్పిన మాట ఒకసారి గుర్తు చేసుకోవాల కేసీఆర్ గారు ఇడ ఉన్న భవనాలన్నీ ఫ్లాట్లన్నీ ఆంధ్రోళ్ళై ఆంధ్రోళ్ళు వెళ్ళిపోతే అవన్నీ మనమే కబ్జా చేసుకుంటామని చెప్పిండ్రు ఇప్పటికీ కబ్జా తెలంగాణ ప్రజల కోసమా లేక మీ కుటుంబం కోసం చేసుకున్నారా చెప్పాలి ఈరోజు హైదరాబాద్ నడిపోతున్న ఉన్నటువంటి भवना बिल्कुल कमर्शियल अपार्टेंट हैदराबाद चुट भूम इवन पात्र उन्या प्रश्न आना अंत आज्ञा लेने चीमना कदल प्रश्न ఇందుకోసమేనా వచ్చింది మీరు పాపాలు చేస్తారు అవినీతి చేస్తారు ప్రతిపక్షం ఉండకూడదని ఈ రోజు అణిచివేయడానికి ప్రయత్నం చేస్తారు భారతీయ జనతా పార్టీలో ఒక ప్రతిపక్ష పార్టీగా తెలంగాణలో ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని చూసి ఓర్చుకోలేక పదే పదే భారతీయ జనతా పార్టీ మీద కేంద్ర ప్రభుత్వం మీద నరేంద్ర మోదీ గారి మీద అడ్డగోలుగా మాట్లాడుతున్నారే మహిళలంటే గౌరవం లేదు ఇక్కడ ఉన్నటువంటి మహిళా గవర్నర్ మహిళల గురించి పాపం కవితమ్మ మాట్లాడతారు మరి గవర్నర్ గారికి మీ నాయన ఎంత గౌరవం ఇస్తున్నారు తల్లి మీ మంత్రులు ఎంత గౌరవం ఇచ్చిరు తల్లి ఆమెకు ఉన్నటువంటి అధికారాలు ఆమె తను డెలివరీ చేయకూడదా తల్లి మీరు మాత్రం ముఖ్యమంత్రిగా రాష్ట్రాలంతా ఏలుతారు ఈ రాష్ట్రంలో చీపురు పుల్ల కూడా మీకు చెప్పకుండా కలగడానికి వీల్లేదు కానీ గవర్నర్కి మాత్రం అధికారాలు ఉండకూడదు ఇది ఎక్కడ న్యాయం అమ్మా మరి మీ నాయన్ని అడిగినావా అమ్మా ఎప్పుడైనా ఈ దేశంలో రాష్ట్రపతిగా ఒక గిరిజన మహిళకు భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిగా ఒక గిరిజన మహిళకు అవకాశం ఇస్తే మరి మీరు ఎందుకమ్మా మద్దతు ఇవ్వలేదు మహిళలంటే కదా అమ్మా మీకు చాలా గౌరవం మహిళా రిజర్వేషన్ గురించి అడుగుతున్నావు తల్లి నువ్వు ఇదే నా తల్లి మీకు మహిళలపై ఉన్నటువంటి గౌరవం మీ నాయనకి ఇదే నా తల్లి మీకున్న గౌరవం ఏ రకంగానైనా మిమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు ఇది భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రశ్నిస్తా ఉందని అడుగుతా ఉందని ఆలోచన కాదు తెలంగాణ ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచన చేయమని అడుగుతున్నాం దిశా ఇన్సిడెంట్ అయినటువంటి వెంబడే డిసెంబర్ 12 13 న భారతీయ జనతా పార్టీ అధ్వర్యంలో ఇంద్రాపార్క్ దగ్గర మేము దీక్ష చేశాం ఒకసారి మద్యం విషయంలో మద్యం దుకాణాల విషయంలో పునరాలోచన చేయాలి పాలసీ విషయంలో ఈ ప్రభుత్వం అని ఎక్కడ పెడితే అక్కడ మద్యం దొరకకుండా చూడండి చిన్న పిల్లలు కూడా ఈరోజు మద్యానికి బానిసలవుతున్నారు తల్లిదండ్రులు పిల్లల గురించి కలలువని ఆ పిల్లలు ఎంతో విద్య మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి పోవాలని కలలుగని కూలి నాలి చేసి తల్లిదండ్రులు పిల్లలను చదివించుకోవాలని ప్రయత్నం చేస్తుంటే గ్రామ గ్రామాన మీరు ఇలా డబ్బాలలో కూడా చిన్న చిన్న డబ్బాలలో కూడా ఇలా బెల్ట్ షాపులు నడుపుతా ఉంటే దాదాపు 60,000 పైగా బెల్ట్ షాపులు ఈ తెలంగాణలో ఉన్నాయంటే తెలంగాణ పిల్లల భవిష్యత్తు ఏంది తెలంగాణ మహిళల భవిష్యత్తు ఏంది ఒక్కసారి ఆలోచించండి కేసీఆర్ దీన్ని నియంత్రించేటటువంటి పని చేయండి తెలంగాణ పిల్లల భవిష్యత్తు కాపాడండి తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి ఏదైనా నిజంగా తీసుకుంటే ఏది నష్టం లేదు భోజనమైనా సరే మన తినే భోజనమైనా మనం ఎంత తినాలో అంతే తింటే ఆరోగ్యంగా ఉంటాం మనం ఎక్కువైతే అజీర్తి అయిపోతుంది విషయం మనకు తెలియదా అదే మందు విషయంలో కూడా లిక్కర్ విషయంలో కూడా అది లిమిట్ లో ఉంటే నియంత్రణలో ఉంటే ఎవరికి ఇబ్బంది లేదు ఈరోజు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నటువంటి లిక్కర్ షాపులలో ఆడబిడ్డల పుస్తలు దెబ్బతున్నావు కేసీఆర్ నువ్వు మహిళల పుస్తలు దెబ్బతున్నావు కేసీఆర్ నువ్వు
తాగి రోడ్డు మీద పోయి యాక్సిడెంట్ అయి చచ్చిపోతే ఆ మహిళ ఈ రోజు దిక్కులేని మహిళ అయిపోతా ఉంది, విధవరాలు అయితా ఉంది. నువ్వు పెన్షన్ ఇస్తున్నా కాదు భర్త చచ్చిపోతా నేను గొప్పగా చెప్పుకుంటున్నావు కేసీఆర్, నీ పెన్షన్ కోసం భర్తలను పోగొట్టుకోవాలన్నా తాగి అని అడుగుతా ఉన్నా కేసీఆర్ నిన్ను నేను. ఇందుకోసమేనా తెలంగాణ ఒక్క కుటుంబం బంగారు కుటుంబం కావడానికేనా తెలంగాణ వచ్చింది? బంగారు తెలంగాణని కలలు కట్టినటువంటి తెలంగాణ ప్రజల కలలన్నీ కూడా ఈరోజు కల్లలైపోయినాయి. ఈరోజు ఆగమ్య గోచరం అయిపోయింది తెలంగాణలో మహిళల బతుకులు, తల్లుల బతుకులు. బయటికి పోయిన బిడ్డ ఇంటికి క్షేమంగా వస్తుందో లేదో తెలియదు. ఆసన కలుగుతున్న బిడ్డ క్షేమంగా ఉందా లేదని వారం కోసారి పోయి పిల్లలను పోయి చూసుకునేటటువంటి పరిస్థితి. ఈరోజు పీజీలు చేస్తున్నటువంటి పిల్లల పైన కూడా ఈరోజు పిల్లలు ఏం ఎట్లా ఉందని నా బిడ్డ బాగుందా లేదా అనేటువంటి ఆందోళన అయినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. అంటే మరి నీ పాలన ఎట్లా ఉందో ఒక్కసారి సమీక్షించుకో కేసీఆర్ అని చెప్తా ఉన్నా. మీకు ఒకటే ధ్యాస, ఎన్నికలు ఎట్లా గెలవాలి? ఓట్లు నోట్లు, ఓట్లు నోట్లు సంపాదించాలి, ఓట్లు గెలవాలి. ఇది ఒకటే సిద్ధాంతం పోతుంది తెలంగాణ వచ్చినప్పటి నుంచి. నోట్లు అవినీతితో ఈరోజు వేల కోట్ల రూపాయలు మీ దగ్గరకి ఎట్లకి వెళ్ళి వచ్చినాయి? మీరు ఏమేమి వ్యాపారాలు చేసి సంపాదించిండ్రు? తెలంగాణ రాకముందు మీ దగ్గర ఎంత ఉంది? తెలంగాణ వచ్చినాక మీ దగ్గర ఈరోజు ఇంత సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది? మీకెంతమంది బినామీలు ఉన్నారు ఈ తెలంగాణలో? ఎన్ని లక్షల ఎకరాలు ఎంతమంది బినామీలు మీరు పెట్టిండ్రు? ఈరోజు అన్ని బిల్డింగ్లు ఎవరెవరి పేరు మీద మీ బినామీలు? ఈ రోజు మీరు బినామీల్లో వ్యాపారం చేసుకుంటూ, మీరు బినామీలుగా ఈ తెలంగాణను దోచుకుంటూ బినామీల మీద పెట్టి ఒకసారి మీ గతాన్ని గుర్తు తెచ్చుకోండి. మేమంటే మీకు బాధ అవుతుంది. నిన్న కేటీఆర్ గారు అంటున్నారు, నరేంద్ర మోదీ ఛాయవాలా ఛాయవాలా అంటాడు కదా మీండో ఛాయనే, అయ్యా ఆయన ఛాయనప్పుడు నువ్వు పుట్టేలేవు, నువ్వు పుట్టేలేవు, మీ అయ్యాడు తెలియదు ఆంధ్రలో ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో. మరి ఆయన గర్వంగా చెప్పుకుంటున్నాడు, అయ్యా నేను ఛాయ రైల్వేలో రైల్వే స్టేషన్ లో ఛాయ పడిన అమ్ముతుండే మన ఆయన అక్కడ ఛాయ అమ్మినా అని చెప్పి గర్వంగా చెప్పుకున్నాడు. మీరు చెప్పుకుంటారా మీరు చేసిన పనులు గర్వంగా? చెప్పుకోండి. మేము పాస్పోర్ట్ల బ్రోకర్గిరి చేసినాం, మేము పాస్పోర్ట్లని దుబాయ్ తీసుకపోతామని బొంబాయి చూపించి మోసం చేసినాం. చెప్పండి, వద్దన్నామా? మరి బ్యూటీ పార్లర్ నడిపినాం, చెప్పండి. తప్పలేదు, బ్యూటీ పార్లర్ ఒక ఉపాధి, ఎవరైనా నడపచ్చు. గౌరవంగా ఏది చేసుకున్నా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని చంపే విధంగా ఏది ఉండదు. కానీ మీరు ఇతరుల యొక్క గౌరవాన్ని వెక్కిరించే విధంగా మీరేమో రాజులైనట్టు, వెనకటి మీరేమో పరిపాలించినట్టు, ఏమో మీ ఆస్తులన్నీ లక్షల ఎకరాలు వేల ఎకరాలు మీవే అయినట్టు. ఈరోజు పాపం మిగతా వాళ్ళంతా పాపం ఇప్పుడే మీరైతే మొదటి పుట్టినప్పటి నుంచే బంగారు స్పూన్ లో తిండి తిన్నట్టు. ఎందయ్యా బాబు ఇది? కేటీఆర్ గారు, అధికారం శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు. అధికారాన్ని చూసి మురిసిపోవద్దు. ఇటువంటి ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చిండ్రు, ఎంతో మంది పోయిండ్రు, ఎంతో మంది ఎమ్మెల్యేలు అయినరు, మంత్రులు అయినరు, కానీ ఎప్పటికీ ఏది శాశ్వతం అని భ్రమించకండి.